కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమిషన్ రావన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి. కాళేశ్వరం ప్రాజెక్టులో 100,000 కోట్లు, మిషన్ భగీరథలో 40,000 కోట్లు మెగా కృష్ణారెడ్డితో కలిసి దోచుకున్నాడని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని కేసీఆర్ హైదరాబాద్ లో 20,000 ఎకరాలు కొన్నాడని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు వివేక్ వెంకట స్వామి. ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 100 కోట్ల స్కామ్ చేసిందన్నారు వివేక్.